నమస్కారం, సత్య న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఆర్మూర్ మండలంలో సకల నేరస్తుల సమగ్ర సర్వే, నేరస్తుల పూర్తి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా, చర్చనీయాంశమైన పంచాయతీ ఎన్నికలు. మోర్థడ్ మండల కేంద్రంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించిన ఎంఈఓ. జీవో నంబర్ 83ని వెంటనే రద్దు చేయాలని ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కౌన్సిలర్ జంగం అశోక్ డిమాండ్. బాల్కొండ మండలంలో సకల నిరస్తుల సమగ్ర సర్వే నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ స్వామిగౌడ్. తప్పు చేసిన ప్రతి నేరస్తునిపై నిఘా పెట్టి నేరం చేస్తే దొరికిపోతామనే భావం కలిగించి నేరం చేయకుండా ఉండడం కోసం నేరస్తుల వివరాలు తెలుసుకుని టీఎస్ కాప్ యాప్కి అనుసంధానం చేసేందుకు ఆర్మూర్ పోలీసులు సకల నేరస్తుల సర్వేను ప్రారంభించారు. సకల నేరస్తుల సర్వేలో భాగంగా ఆర్మూర్ మండలం పెరికిటి గ్రామంలో పాత నేరస్తుని వివరాలు సిఐ సీతారాం అడిగి తెలుసుకున్నారు. నేరస్తుని ఇంటి నంబర్, చేస్తున్న పని, ఫోన్ నంబర్ లాంటి పూర్తి వివరాలు నేరస్తుని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిఐ సీతారాం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరస్తుల సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక్కడ నివసిస్తూ ఇక్కడ నేరాలు చేసిన వారు ఎంతమంది, జిల్లాలో ఎంతమంది, రాష్ట్రంలో ఎంతమంది నేరస్తులు ఉన్నారో 10 సంవత్సరాల వివరాలు సేకరించామని, ఆర్మూర్ మండల పరిధి 360 మంది నేరస్తులు ఉన్నారని, వారి వివరాలు తెలుసుకునేందుకు మండలంలో 14 టీములు, టీముకు 2 చొప్పున ఉన్నారని, వీరు నేరస్తుల పూర్తి వివరాలు సేకరిస్తారన్నారు. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం మన సొసైటీలో నేరాలు జరగకుండా అరికట్టడానికి సకల నేరస్తుల సమగ్ర సర్వే చేస్తున్నామన్నారు. 2 రోజుల్లో సర్వే పూర్తి చేసి టీఎస్ కాప్ యాప్కు అనుసంధానం చేస్తామన్నారు. దీంతో నేరస్తులపై పక్కా నిఘా పెడతామన్నారు. ఈ నేరస్తుల సమగ్ర సర్వేలో ఎస్ఐ యాకూబ్, జమీందార్ లక్ష్మణ్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణ పరిధిలో సమగ్ర నేరస్తుల సర్వే జరుగుతుంది. ఇది దీంట్లో దీన్ని మన గౌరవనీయమైనటువంటి డీజీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఒక 10 రోజుల నుంచి దీని మీద కసరత్తులు చేసి ఎవరు ఉన్నారు మన అఫెండర్స్ ఇక్కడ మన ఏరియాలో, ఇక్కడ ఉండి ఇక్కడ నివసిస్తూ ఇక్కడ అఫెన్సులు చేసి ఇక్కడ నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మన పిఎస్ పరిధిలో, ఇక్కడ అఫెన్సులు చేసి మళ్ళీ కమిషనరేట్ పరిధిలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ అఫెన్సులు చేస్తూ డిస్టిక్ పరిధిలో ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం డాటా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ డాటా ప్రకారం మనము ఈరోజు మన కాడ 360 మంది అఫెండర్స్ మన ఏరియాలో ఉన్నారు. మన కాడ ఉన్నటువంటి వాళ్ళు 300 మంది, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు బయట అఫెన్సులు చేసి బయట వేరే పోలీస్ స్టేషన్ చేసి ఇక్కడ నివసించే వాళ్ళు 60 మంది ఉన్నారు. ఈ 360 మందిని మేము ఒక 60 టీములుగా, ఒక మొత్తం ఒక 14 టీములుగా తయారు చేసి దాన్ని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేయడానికి వివిధ గ్రామాలకి, ఆర్మూర్ మండలంలో పట్టణంలో ఉన్న వాళ్ళకి పంపించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మన యొక్క సర్వే జరుగుతుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం మన సొసైటీని క్రైమ్ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేరస్తుల్ని రికార్డులో తీసుకురావడం, ఒకవేళ నేరం చేసినట్లయితే మేము దొరికిపోతామనే భావం కలిగే విధంగా ఈ 3 ఉద్దేశాలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతను ముఖ్యంగా రికార్డులో తీసుకురావడం, నేరస్తుడు ఏరియాలో ఉంటున్నాడు, ఇక్కడ మనం తర్వాత పాయింట్ బుక్ కానీ ఏదైనా అతని మీద నిఘా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి దీనికోసం దీన్ని సకల నేరస్తుల సమగ్ర సర్వే అనే పేరు మీద ఇక్కడ సర్వే చేయడం జరుగుతున్నది. మన ఆర్మూర్ పట్టణంలో మొత్తం 360 మందిని సర్వే చేస్తూ ఉన్నాం. ఇది నడుస్తూ ఉన్నది ప్రస్తుతం. తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో గ్రామ సర్పంచులు అయోమయానికి గురవుతున్నారు. ఎటు చూసినా ప్రజలు ఎన్నికలపై పోటీ చేసే అభ్యర్థులపై చర్చించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఫిబ్రవరి నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో గ్రామ సర్పంచులు ఉలిక్కిపడ్డారు. వచ్చే నెలతో సర్పంచుల గడువు ముగుస్తుండటంతో ప్రభుత్వం కొన్ని నెలలైనా పొడిగించకపోతారా అని ఊహించారు. ఊహించని పరిణామం ఎదురైనందున సర్పంచుల పరిస్థితి ఉలిక్కిపడ్డట్టయింది. ఇక ప్రజల్లో ఎన్నికలపై పోటీ చేసే అభ్యర్థులపై చర్చలు జరుగుతున్నాయి.
సర్పంచుల చెక్ పవర్ రద్దును ఎప్పుడు రద్దు చేస్తారోనని ఉన్న పంచాయతీ నిధులకు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక ప్రధాన అంశానికి వెళితే, ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏ గ్రామాలు విలీనం అవుతాయో స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసేవారు అయోమయానికి గురవుతున్నారు. ప్రధానంగా పెరికిట్, మామిడిపల్లి గ్రామాలు మున్సిపాలిటీలో 99% విలీనం చేస్తారని అందరూ అనుకుంటున్నారు. విలీనం చేస్తే ఈ రెండు గ్రామాలకు ఎన్నికలు జరపకుండా ఇతర గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచుల పదవీ కాలం ముగిసిన వెంటనే పెరికిట్, మామిడిపల్లి గ్రామ పంచాయతీ అధికారిగా మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ ఎన్నికల వరకు బాధ్యతలు అప్పగిస్తారు. చెక్ పవర్ సైతం కమిషనర్కు అప్పగిస్తారు. 1 సంవత్సరం పాటు 2 గ్రామ పంచాయతీలకు అధికారికంగా కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీల విలీనంపై ఆదేశాలు రాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో సర్పంచ్కు పోటీ చేయాలా లేక మున్సిపల్ కౌన్సిలర్కు పోటీ చేయాలో తెలియక పోటీ చేసే అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల విద్యావనరుల భవనంలో మోర్తాడ్, ఏర్గడ్ల మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో యూడైస్ పైన సమావేశం నిర్వహించినట్లు మండల విద్యాధికారి రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, గత 15-20 రోజుల నుండి యూడైస్ కు సంబంధించి సమాచారం తీసుకున్నారు. పాఠశాలలోని అన్ని రంగాల సమాచారాన్ని స్వీకరించి కంప్యూటర్లో అప్లోడ్ చేస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు. సార్, నా పేరు రాజేశ్వర్, ఎంఈఓ మోటార్ నుండి ఎరగడం ఉంటుంది సార్. ఈరోజు యూడేస్ పైన మరి మీటింగ్ పెట్టడం జరుగుతుంది సార్. అయితే వాస్తవంగా గత 15-20 రోజుల నుంచి యూడేస్కి సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటున్నాం సార్. ఇవన్నీ కూడా పాఠశాలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాము. మరి ఇదే రోజు మేము అప్లోడ్ చేస్తున్నాము. పైన టీచర్ నుంచి ఏమైనా ఎదుర్కొన్నట్లయితే కరెక్ట్ చేసుకుని సమాచారం అనేది అప్లోడ్ చేయడానికి అవకాశం. ముఖ్యంగా ఇక్కడ పాఠశాల భవనాలు కానీ, గదులు కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, తర్వాత మన రిక్రూట్మెంట్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ, విద్యార్థుల యొక్క సంఖ్య కానీ, దాంట్లో కులాల వారిగా మరి సేకరిస్తూ ఉన్నాం. వాటికి సంబంధించిన నిధులు అనేది ఉన్నట్లయితే ఏ టీచర్ లాంటి కావచ్చు, స్కూల్ లాంటి కావచ్చు, మెయింటెన్స్ లాంటి ఉంది, మరి ఏ విధంగా మనం వాటి ఏ విధంగా ఖర్చు చేశారు, మరి ముఖ్యంగా హాస్టల్ ఖర్చు చేశారు లేదా తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్కు గ్రాంట్స్ అనేది ఏది ఎంత అవసరమైతే దానికి అనుగుణంగా మేము తీసుకుంటాం. తీసుకొని ఇవన్నీ కూడా ఈరోజు ఉపాధ్యాయుల గురించి మరి మీటింగ్లో అవన్నీ కూడా పూర్తిగా అప్లోడ్ చేయడం. ఈరోజు వరకు మొత్తం సమాచారం అనేది అప్లోడ్ చేయడం. ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయుల మనోవేదనకు గురిచేసే జీవో నెంబర్ 83ని వెంటనే రద్దు చేయాలని ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కౌన్సిలర్ జంగం అశోక్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 83 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మనోవేదనకు గురిచేసే విధంగా ఉందని, జీవో 83 రద్దు చేసి పాత జీవో 40ని యథావిధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా వేసవి సెలవులలో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి బి విజయ్ కుమార్, టీఎస్యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి కె శంకర్, బీసీ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు ఎన్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు సంబంధించిన సెలవుల గురించి ఇటీవల ప్రభుత్వము జారీ చేసినటువంటి జీవో నంబరు 83 అది ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేసే విధంగా ఉంది. ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో జీవో నంబర్ 40 ఏదైతే ఉందో దాన్నే యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయితే ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సెలవులు మంజూరు చేసే విధానము కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎంఈఓలకు అందజేయడం అనేది ఆ విధానం కరెక్ట్ కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అది కేవలము ఆ స్థానిక ప్రధానోపాధ్యాయుల ద్వారా హెడ్ మాస్టర్ ఎంఈఓ గారికి పంపించడం అనేది గతంలో ఉన్నటువంటి విధానమే సరైన విధానము. ఇప్పుడు జీవో నంబరు 83 అనేది అది సరిగా లేదు. దయచేసి ప్రభుత్వం కూడా దాన్ని ప్రాథమికోన్నత ఉపాధ్యాయుల ఆందోళన మనోవేదనకు గురి చేసే విధంగా ఉండకూడదని చెప్పి దాన్ని అర్థం చేసుకొని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.
బాల్కొండ మండల పరిధి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో సకల నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహించారు. బాల్కొండ మండల పరిధిలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో సకల నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహించారు. బాల్కొండ మండల పరిధిలో గతం ప్రస్తుతం అన్ని రకాల అందరి నేరస్తుల నివాసం గల ఇండ్లలోకి పోలీస్ బృందం వెళ్లి నేరస్తులను విచారించి ప్రస్తుతం నేరస్తుని శారీరక స్థితిగతులు, నివాసిత ఇంటి నంబర్, చరవాణి నంబర్, ప్రస్తుతం నేరస్తుడు చేస్తున్న పని వివరాలు, కుటుంబంతో సంబంధాలు, రాత్రి సమయంలో నేరస్తుడు నిద్రించుచున్న పరిసరాలు తదితర అన్ని వివరాలు సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు. నేరస్తుల ఇంటింటికి వెళ్లి సర్వేను నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ పోలీస్ రక్షక భట అధికారి డి స్వామిగౌడ్ మాట్లాడుతూ నేరస్తులు నేరాలు చేయకుండా సమాచారం సేకరించనున్నట్లు, పై అధికారుల ఆదేశాల మేరకు ఈ సకల నేరస్తుల సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చెల్లెళ్ళు చెల్లెళ్ళు లేదా లేదా రాసు లేదా ఈరోజు పాల్కొండ మండలం 10 గ్రామాల్లో సకల నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పాల్కొండ మండలంలో 75 మంది నేరస్తులు ఉన్నారు. లాస్ట్ 10 సంవత్సరాలు చేసిన కొన్ని ఇంపార్టెంట్ క్రైమ్స్ ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అట్లాంటి లిస్టు తీసుకుని ఒక 75 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన దగ్గర చేసిన నేరం కాకుండా పక్క మండలాలలో చేసిన నేరం, అంటే వేరే మండలం కావచ్చు, వేరే జిల్లా కావచ్చు, ఎక్కడైనా చేసినా కూడా వాళ్ళు మన దగ్గర నివసించిన ఏడల వాళ్ళ లిస్టు కూడా తెప్పించుకొని వాళ్ళు మన ఏరియాలో ఎక్కడెక్కడ నివసిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పూర్తి డేటా ఒకటి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది పై అధికారుల ఆదేశం మేరకు మొత్తం ఆ డేటా అంతా కలెక్షన్ చేస్తున్నాం. ఇది ఒక లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఎవరైతే నేరం చేసి యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి డేటా కలెక్ట్ చేసి వీళ్ళపై పూర్తి క్రిమినల్స్పై వాచ్ పెట్టడానికి, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి నేరం చేయకుండా ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఈ సర్వే నిర్వహిస్తున్నాము. ఇది పై అధికారుల ఆదేశాల మేరకు, వాళ్ళు చెప్పిన సూచనల మేరకు దాన్ని తగ్గట్టుగా చేస్తున్నాం ఈ సర్వే. జక్రన్పల్లి మండల కేంద్రంలో నేడు మండల వికలాంగుల నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. జక్రన్పల్లి మండల కేంద్రంలో నేడు మండల వికలాంగుల సమాఖ్య అధ్యక్షురాలు సవిత అధ్యక్షతన సమావేశం నిర్వహించి మండల నూతన కమిటీ ఎంపిక జరిగినట్లు ఆమె తెలిపారు. నూతన కమిటీలో రామ్గిరి భాస్కర్, సాగర్లు స్థానం కల్పించడమైందని నూతన అధ్యక్షులు చిమ్మటి లలిత తెలిపారు. ప్రభుత్వం స్వయం సమృద్ధి సాధించే దిశలో చేయూత అందిస్తున్నదని, రాబోయే రోజుల్లో మరింత సహాయ సహకారాలు అందించాలని వారు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీఎం రవీందర్ రెడ్డి, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి నెల 18 డేట్కు ఎంబీఎస్ మీటింగ్ జరుపుకుంటాము. ఖచ్చితంగా అందరూ హాజరవుతారు, ప్రతి విలేజ్ నుంచి హాజరవుతారు. సేఫ్ లోన్, బ్యాంక్ లింకేజ్ గురించి మాట్లాడుకుంటాము, చిన్న సంఘాల గురించి మాట్లాడుకుంటాం, గ్రామ సంఘాలు ప్రతి నెల గ్రామ సంఘాలకు కూడా అటెండ్ అవుతాము. ప్రతి విలేజ్ నుంచి అందరు అటెండ్ అవుతారు. శ్రీనిధి తీసుకుంటాం, శ్రీనిధి కూడా ఖచ్చితంగా అందరు కడుతున్నాము. టార్గెట్ ఇచ్చిన టార్గెట్ కంటే ఇంకా ఎక్కువనే తీసుకుంటున్నాం కాబట్టి అందరితో మహిళా సంఘం ద్వారా మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా ముందుకెళ్తామని మేము అందరం ముందుకు నడిపించుకుంటాము. ప్రతి ఎంపీఎస్కి ఇలాగే జరుపుకుంటాము. ఇంకా ముందు ముందుగా ఏ ఉపయోగాలు వచ్చినా కానీ మేము వినియోగించుకుంటాము. నేను చిన్నపాటి వ్యాపారం కొనసాగించుకుంటాను. వికలాంగుల గ్రూపు సమాఖ్యంలో, మండల సమాఖ్యంలో నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇందులో మేము ఒక గ్రూప్ వైజ్గా 10 మంది మెంబర్లు ఉండి అందులో మేము 2 లక్షల వరకు లోన్ తీసుకున్నాము. మంచికి 20,000 చొప్పున లోన్ తీసుకున్నాము. మళ్ళీ ఇండివిజువల్గా బిజినెస్ పర్పస్గా మళ్ళీ శ్రీనిధి ద్వారా 50,000 లోన్ తీసుకొని నేను మంచి సక్రమంగా బిజినెస్ని కొనసాగించుకుంటున్నాను. ఇట్లాంటి అవకాశాలు మాకు ఇంకెన్నో ఇస్తుంటే మేము ఇంకా మున్ముందు పై బిజినెస్ చేసి ఎంతో బాగుపడతామని ఆశిస్తున్నాను. ఈ నెల 19న జరిగే హైదరాబాద్లో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి జయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం యందు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి శత జయంతి ముగింపు బహిరంగ సభ జరుగుతుందని, దీనిలో కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఖాజా మొయినుద్దీన్ చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బహిరంగ సభ పోస్టర్లను
ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఐఎఫ్టియు జిల్లా నాయకుడు సాయిరెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విప్లవ అగ్రనాయకుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, సిపిఐ ఎంఎల్, అఖిల భారత కార్యదర్శి అయినటువంటి చంద్రపుల్లారెడ్డి గారు, దేశంలో అనేక భూపోరాటాలు సాగించి లక్షలాది ఎకరాలు పేద గిరిజనులకు ఇప్పించి ఇవాళ దేశంలోనే ఒక బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించిన నిర్మాత, ప్రతిఘటన పోరాట ప్రజాపంథాలో ఉద్యమాన్ని నడిపిన నాయకుడు చంద్రపుల్లారెడ్డి గారు, రేపు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన భవన్లో చంద్రపుల్లారెడ్డి గారి శత జయంతి ముగింపు సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభలో వక్తలుగా సాదినేని వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగే ఈ బహిరంగ సభలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అట్లాగే ఆల్ ఇండియా నాయకురాలు పి టానియా, సంధ్యక్క, అట్లాగే కె గోవర్ధన్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పిడిఎస్సి నాయకులు, అట్లాగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఐఎఫ్టియు ఎం శ్రీనివాస్ తదితరులు ప్రసంగిస్తారు. కాబట్టి ఈ సభలను పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి విప్లవ శ్రేణులందరికీ, అభిమానులందరికీ, మేధావులకు మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో నేడు మోచీ సంఘం వారు మోర్తాడ్, ఎర్గట్ల, కమ్మరిపల్లి, భీమ్గల్ మండలాలకు చెందిన సభ్యులు సమావేశం నిర్వహించుకున్నారు. రాష్ట్ర స్థాయి మోచీ సంఘ ఉపాధ్యక్ష పదవి మరియు కార్యవర్గ సభ్యులకు నామినేషన్ వేయడం జరిగింది. ఉపాధ్యక్ష పదవికి కొన్లే పన్మన్లు, కావల్ల సాయన్న, కార్యవర్గ సభ్యుని పదవికి కె కృష్ణమూర్తిలు నామినేషన్లను జిల్లా కోశాధికారి అయిన పొల్కర్ కిషన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల ప్రెసిడెంట్ నారాయణ, బి రమేష్, గోపి తదితరులు పాల్గొన్నారు. మూడు మండలాల సంఘం, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్ మండలాల సంఘం, ఐదు గ్రామాల సంఘం నాటి జమాన్లో ఉంది. ఇప్పుడు దాన్ని మూడు మండలాల సంఘంగా ఇచ్చేసుకొని మా యొక్క మోచి సంఘం నాకు ఎలక్షన్ జరుగుతున్నాయంటే మా సంఘం తరఫున మేము రాష్ట్ర కార్యవర్గం సభ్యులకు, రాష్ట్ర ఉపాధ్యక్షులకు పోటీ చేయడం మరియు రాష్ట్ర కార్యవర్గులకు పోటీ చేయడానికి మన పత్రాలు డిస్టిక్ బాడీకి మా సంఘం తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగినది. దీని విషయం గురించి మేము కూడా పోటీ చేయదలుచుకున్నాము, గట్టిగా పోటీ ఇవ్వదలుచుకుని మా సంఘం పేరును నిలబెట్టుకొని మా మోచీ సంఘమును మేము కూడా పెద్ద ఎత్తున మా రాష్ట్రం గురించి, మా తెలంగాణ రాష్ట్రం గురించి, మా తెలంగాణలో ఉన్న మోచీ సంఘం తరఫున మేము పెద్ద ఎత్తున ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూరు మండలంలో సకల నేరస్తుల సమగ్ర సర్వే, నేరస్తుల పూర్తి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా, చర్చనీయాంశమైన పంచాయతీ ఎన్నికలు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించిన ఎంఈఓ. జీవో నంబర్ 83ని వెంటనే రద్దు చేయాలని ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కౌన్సిలర్ జంగం అశోక్ డిమాండ్. బాల్కొండ మండలంలో సకల నిరస్తుల సమగ్ర సర్వే నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ స్వామిగౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.